ఈ నెల 21న ఇస్రో చేపట్టనున్న అంతరిక్ష పరిశోధనను ప్రతి ఒక్కరూ చూడాలన్నారు ప్లానిటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందన్. ఇన్నాళ్ళు మనుషులు లేని వాహక నౌకను స్పేస్ కు పంపిన ఇస్రో ఇప్పుడు మనుషులను పంపించే ప్రయోగం చేస్తోందన్నారు. బేగంపేట కేంద్రీయ విద్యాలయంలో శ్రీహరికోట ఇస్రోలో జరగనున్న రాకెట్ ప్రయోగాల గురించి విద్యార్థులకు వివరించారు పూర్వ విద్యార్థి రఘునందన్. ని కాపాడడానికి ఏర్పరిచిన ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏదో అది ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది శాస్త్రవేత్తలు టెస్ట్ చేయబోతా ఉన్నారు. సో ఒకసారి 17 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి విడిపోతుంది, లాంచ్ వెహికల్ నుంచి విడిపోయి భూమి అది ఉన్న ప్లేస్ నుంచి ఒక 10 కిలోమీటర్లు అంటే సముద్రంలో పడుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ నేవీ వారు ఒకసారి క్రూ మెడ్యూల్ సముద్రంలో పడిన తర్వాత వారు ఏం చేస్తారంటే ఆ క్రూ మెడ్యూల్ని దాన్ని సేఫ్గా ఒడ్డుకు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పరికరాలు చేస్తారు. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతా ఉందండి. 21 అక్టోబర్ నాడు ఇవేవి మనం మిస్ కాకుండా భారతదేశం చేయబోతున్న ఈ యొక్క మనుషులతో సహా ఉండే ఏదైతే గగన్యాన్ కార్యక్రమం ఫ్యూచర్లో చేయబోతుందో దానికి కావాల్సిన క్రూషియల్ ఎక్స్పెరిమెంట్ అన్నింటినీ కూడా మనం చూడాలి. ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఫర్ దిస్ సెషన్. సో ఈరోజు ఈ సందర్భంగా ఆయన సమయం మాకు సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి ఆ ప్రజెంటేషన్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఒక అది అంతా లెక్చర్ అంతా విన్నాక ప్రజెంటేషన్ అంతా విన్నాక ఈ జరగబోయేది చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మోస్ట్ ఎక్సైటింగ్ ఏంటంటే ఆయన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఈరోజు మార్నింగ్ వరకు ఇస్రో నుంచి అందుకున్న కొన్ని ఫోటోలు ఆయన షేర్ చేశారు. సో వీఆర్ ఆల్ ద మోర్ ఎక్సైటెడ్, ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో నేను కేంద్రీయ విద్యాలయ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రిన్సిపల్గా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మా అలమ్నే అయినటువంటి డాక్టర్ రఘునందన్ గారిని అభినందిస్తూ చాలా రియలీ న్యూస్ సెంటెడ్ బై ద ఇస్రో. వి సా ఇట్ టుడే అండ్ రియలీ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు నో. ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ టాక్ అండ్ యూజువలీ వి గెట్ బోర్డ్ ఇన్ ద ఎండ్, బట్ వీ లైక్ ఫర్ హోల్ hours we were concentrated to it and we were very excited. It was really very interesting to know about it and like it's a really proud moment for us.